నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక. తెస్సలోనికయలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. యెషయాగ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. రోమీయులకు రాసిన 12వ అధ్యాయము 18వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. కొలసీలకు రాసిన 3వ అధ్యాయము 15వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 14వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 6వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమీయులకు రాసిన 5వ అధ్యాయము 1వ వచనము.
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనము. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. కొరంతీలకు రాసిన 1 పత్రిక 14వ అధ్యాయము 33వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము. కీడు చేయుటం మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాన్ని వెంటాడుము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతురగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. రోమీలకు రాసిన 14వ అధ్యాయము 19వ వచనము. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతిదూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి
మంచి దినములు చూడకూరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3:17. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. కీర్తనల గ్రంథము 85:7. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. యూదా రాసిన పత్రిక 1:2. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2:17. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 5:7. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. యోహాను రాసిన 4:18. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు
మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము
31వ అధ్యాయము 6వ వచనము మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 1వచనము 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త, కాని అల్లరికి కర్త కాడు. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనము సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనూ వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యత దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమీదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గణపరచెదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 6వ వచనము. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 4వ వచనము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము
ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించను. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము గర్వకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు చారలేదు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు చొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 8వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉత్తరించునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనము. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము.
నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 138:7. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమ కాండము 23:20. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. సామెతల గ్రంథము 11:8. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కీర్తనల గ్రంథము 91:4. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశ కాండము 7:15. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. కీర్తనల గ్రంథము 3:5. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథము 91:15. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఆది కాండము 15:1. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తలుల కార్యములు 18:10. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34:7. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తనల గ్రంథము 3:5. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17:15. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. కీర్తనల గ్రంథము 64:1. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండును. సామెతల గ్రంథము 11:15. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తనల గ్రంథము 121:5. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనల గ్రంథము 18:2.
నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 6వ వచనము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీయులకు రాసిన 10వ అధ్యాయము 17వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నమనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 1వ వచనము. యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. ఎఫేసీయులకు రాసిన 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించితిని. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము.
విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినందుయు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలియనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినొందిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి
ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు రాసిన పత్రిక 5:5-8 అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. తుమ్మువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. లూకాసు వార్త 17:5 ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మత్తయి సువార్త 21:18-22 మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి రాసిన సువార్త 17:20 నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:23 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2:20 యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుతును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17:14.
నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతన్ని లేపును అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను యోహాను రాసిన 3వ పత్రిక 1 అధ్యాయము 2వ వచనము మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 వచనము వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు
వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితరి ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా
నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. ఇంపైన మాటలు తేని పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును.
కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ఏలి అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో
కొందరు అట్టివారయ్యుంటారు కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతిరి. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. పేతురు రాసిన 1పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. యోహాను రాసిన 1పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. గలతీలకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము. మనం ఆయనయందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కొరంతీలకు రాసిన 1పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఈ నీ చెడుతనము మానుకుని మారు మనస్సునుంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కొరంతీయులకు రాసిన 2:17. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీలకు రాసిన 10:10. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. రోమీలకు రాసిన 6:16. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమీలకు రాసిన 3:23. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26:41. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన 2:1. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. పేతురు రాసిన 2:22. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మివనుకుచున్నవి. యాకోబు రాసిన 2:19. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీయులకు రాసిన 11:6. కాగా వెనుట వలన విశ్వాసము కలుగును, వెనుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన 10:17. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రోమీలకు రాసిన 10:13. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రోమీలకు రాసిన
10వ అధ్యాయము 9వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనుల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. రోమీలకు రాసిన పత్రిక 1:28. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అపోస్తలుల కార్యములు 2:16. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. యోహాను సువార్త 10:27. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10:10.